ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోటను ప్రైవేట్ సంస్థకు దత్తత ఇవ్వటంపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 95 చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను 31 ప్రైవేటు సంస్థలకు దత్తత ఇస్తూ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఎర్రకోటను దాల్మియా భారత్ లిమిటెడ్ కు అప్పగించారు. 5 ఏళ్ల పాటు ఏడాదికి 5 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. చారిత్రక కట్టడం చుట్టూ అభివృద్ది కార్యకలాపాలు, పర్యాటక కేంద్రం నిర్వహణ, సందర్శకుల అవసరమైన వసతుల కోసం దాల్మియా భారత్ కు అప్పగించారు. ఆయా సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో అభివృద్ది పనులు, పర్యాటకులకు వసతులు కల్పిస్తాయని పర్యాటక శాఖ పేర్కొంది. స్వాతంత్ర్యానికి ప్రతిరూపమైన ఎర్రకోట నిర్వహణను కార్పొరేట్ సంస్థకు అప్పగించడాన్ని కాంగ్రెస్, సిపిఎం, టీఎంసీ, ఇతర పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. వారసత్వ సంపదను దత్తత ఇచ్చే పథకంలో భాగంగా ఎర్రకోటను దాల్మియా గ్రూప్ నకు అప్పగించినట్లు పేర్కొన్న పర్యాటక శాఖ ఇందులో లాభాపేక్ష లేదని వివరణ ఇచ్చింది. వారసత్వ సంపదను పర్యాటక ప్రదేశాల ఉనికిని కాపాడటంతో పాటు ప్రపంచస్థాయి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను, కార్పొరేట్లను, వ్యక్తులను మాన్యుమెంట్ మిత్ర పథకంలో భాగస్వాములను చేయటమే లక్ష్యమని పర్యాటక శాఖ స్పష్టత ఇచ్చింది.